ఈరోజు జిల్లాలో ఇప్పటికీ వర్షం మీద మీరు వరి పంటేస్తున్నారు వర్షం పైన ఆధారపడి దీని వల్ల దిగుబడి తగ్గిపోయింది పెట్టుబడి పెరిగింది ఆదాయం తగ్గింది అదే నీళ్ళుగా ఉంటే ఒక పద్ధతి ప్రకారం వరి వేసుకున్నా వేరే పంటలేసినా దీనికంటే రెండింతలు మూడింతలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఈ జిల్లాలో వంశధార ఉంది పక్కన నాగావళి ఉంది ఈ రెండు నదుల యొక్క మధ్యలో చిన్న చిన్న నదులన్నీ ఉన్నాయి ఈ నదీ జలాలు గాని ఉపయోగించుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది ఇది కాకుండా గోదావరి ఉంది గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఒక సంవత్సరం వంశధార నాగావళి రెండు నదులు కలిపి 100 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతే గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి అందుకే నేను ఆలోచించాను పోలవరం ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకొస్తే సుజల స్రవంతి కలిపితే నాగావళికి వంశధార కలిపేస్తే తమ్ముళ్ళు మీకుండే 15 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసుకునే అవకాశం వస్తుంది ఇక్కడుండే నీళ్లు ఉపయోగించుకుంటాం చాలకపోతే అక్కడి నుంచి తీసుకొస్తాం వంశధార పనులు చేసింది నేనే గుర్తుపెట్టుకోవాలి మీరంతా తెలుగుదేశమే చేశాం ఈరోజు ఇక్కడే హీరమండలం ఉంది ఎవరు చేశారు తమ్ముళ్ళు హీరమండలం ఏం చేశాడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఎకరాకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అవునా కాదా ఒక కుటుంబానికి పీడిఎఫ్ చూస్తే 50,000 ఇచ్చాడు నేను ఆ రోజు ఆలోచించి ఇది కరెక్ట్ కాదు నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేయాలని మీ అందరినీ కూర్చోబెట్టి యువజన ప్యాకేజీ కింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చేశాడు ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేశాడు 2013 ప్యాకేజీ ఇస్తా అన్నాడా లేదా ఇచ్చాడా మీకు ఆ ప్యాకేజీ వల్ల ఎంత ఇవ్వాలి ఒక ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలి అవునా కాదా ఒక వ్యక్తికి 6.5 ప్యాకేజీ 12 లక్షలు ఇవ్వాలి అవునా కాదా ఎంత ఇచ్చారు తమ్ముళ్ళు 1 లక్ష ఇస్తానని దాంట్లో కూడా కోత పెట్టి గుండు సున్నా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఫస్ట్ ఇయర్ వేధింపులు 2వ సంవత్సరం కరోనా 3వ సంవత్సరం కోడి కత్తి డ్రామా గొడ్డలిపో డ్రామా నాయకులపైన వేధింపులు ఇదే పని పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా మీ అందరి మీద బాధుడే బాధుడవునా కాదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు 8 సార్ల 9 సార్ల నేను పెంచానా కరెంటు ఛార్జీలు మళ్ళీ ఆమె ఇస్తున్నా నా దగ్గర ఆ అభివృద్ధి మంత్రం ఉంది తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఈ కొత్తూరులో చెప్తున్నా కరెంటు ఛార్జీలు పెంచను అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా దానికి కారణం మీరు చూస్తే భగవంతుడు మనకు మంచి ఎండనిచ్చాడు ఎండలో నుంచి కరెంటు తీస్తున్నాం ఇప్పుడు భగవంతుడు మనకు నీళ్లు ఇచ్చాడు నీళ్లలో నుంచి కరెంటు తీయచ్చు గాల్లో నుంచి కరెంటు తీయచ్చు ఈ మూడు సమగ్రంగా ఉపయోగించుకుంటే 2-3 రూపాయల కరెంటు వచ్చేస్తుంది తమ్ముళ్ళు యూనిట్ మీ ఇంట్లోనే మోటార్ వేసుకోవచ్చు అక్కడి నుంచి కరెంటు ఉత్పత్తి చేసి ఇంటికి పంపించి ఇంటికాడ కూడా మన లైన్లు వేసుకోవచ్చు మీ ఇంటికాడ కూడా ఏసీ పెట్టుకోవచ్చు కావాలంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు
నీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది, స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది, కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి. తమ్ముళ్ళు ఇది ఊహించుకున్నప్పుడు కలయ కదా మీకు. హైదరాబాద్లో 25 సంవత్సరాలకు మునుపు నేను కలిగిన కళ, ఈరోజు హైదరాబాదు తెలంగాణకి నెంబర్ 1 సిటీగా భారతదేశంలో తయారైందంటే అది నా దూరదృష్టి, అది నేను చేసిన పని. టెక్నాలజీ మారింది, తెలివితేటలు మారాయి, దాన్ని ఉపయోగించుకున్నవాడు లాభపడతాడు. దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో ఆ దద్దమ్మలకు అర్థం కూడా కాదు నా ఆలోచన విధానం. ఒకప్పుడు అనేవాళ్ళు నేను సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందని ఎగతాళి చేశారు నన్ను. ఇప్పుడు మా తమ్ముళ్ళు చూస్తున్నా అందరూ సెల్ ఫోన్ పట్టుకొని రికార్డింగ్. ఇక్కడి నుంచి నేను మా ఆడబిడ్డలు చూసా సెల్ఫీ బ్యూటిఫుల్గా తీసేస్తున్నారు, నేను తీయలేకపోయా. అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో బ్రహ్మాండంగా మీరు ముందుకొచ్చారు. మన పిల్లలు ఇదే టెక్నాలజీ ఉపయోగించుకొని అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కొత్తూరులో చెప్తున్న తమ్ముళ్ళు మా యువత ఇక్కడ ఉన్నారు, ఉన్నారా? హుషారుగా ఉన్నారా? యాక్టివ్గా ఉన్నారా? రామ్మోహన్ నాయుడు గారికి యాక్టివ్గా ఉంటారా? ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సీ పెట్టాడా? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు తమ్ముళ్ళు ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. ఇచ్చేది 5000 రూపాయలు చేయించేది తప్పుడు పనులవునా కాదా? నేను అడుగుతున్న జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మీ విశ్వాసం, మీ నమ్మకం నా మీద. ఈరోజు చెప్తున్నా నేను మీ అందరికీ, తెలుగుదేశం వస్తుండే పెట్టుబడులు అవే పరిగెత్తా వస్తాయి. వస్తాయా లేదా? ఇండస్ట్రీ వస్తుందా లేదా? ఎవరు తెచ్చారు కియా మోటార్స్ని? ఎవరు తెచ్చారు పెట్టుబడులన్నీ? ఇప్పుడు చెప్తున్న మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు యువగళం కింద మీ అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తా. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఇక్కడికి మీ ఇంటికి. మొన్న మీరు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మన వాళ్ళు బాంబేలో పనిచేసేవాడు కొత్తూరుకు వచ్చి పనిచేసుకుంటా కూర్చున్నాడు ఇంట్లో, అవునా కాదా? ఇక్కడుండి ఉన్మాది పోవాలా లేదా? సైతాన్ పోవాలా లేదా? ఈ రాష్ట్రాన్ని పట్టిన భూతాన్ని వదిలించుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళో నేను సైకో అన్నాను, అన్నానా? చెప్పానా? సైకో పోవాలి, సైకో పోవాలి. దేనికి మాట అన్నాను? ఒక ముఖ్యమంత్రి, మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటాడా? ఏమనాల తమ్ముళ్ళు? కోడి కత్తి కేసు ఉల్టాగా నా మీద కేసు పెట్టించి వాడి పాపం ఆ కోడి కత్తివాడు ఊరికి గిచ్చి 6 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నాడు వాడు. ఇంకా రాను కూడా రాడు. వీలైతే వాడిని కూడా చంపేసి నేనే చంపానని నాటకాలు ఆడతాడు ఈ పనికి మాలిన సైకో. నిన్న చూశారు సాగునీటి ప్రాజెక్టుల పైన వచ్చాను, ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇంతమంది వచ్చారు. ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? నేను పోలీసుని తిట్టానా? ఇప్పుడు
కానీ నేను వస్తా ఉంటే ఒక మంత్రి 8000 కోట్ల రూపాయలు అడ్డంగా పన్నులు తీసుకొని ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చుకుంటే అందులో అవినీతి చెప్తానంటే నా మీద దాడి చేస్తారా మీరు నా మీద అత్యాప్రయత్నం చేసి తిరిగి నా మీదనే అత్యాప్రయత్నం కింద 307 అటెంప్ట్ మర్డర్ కింద నా మీదనే కేసు పెట్టేశారయ్యా ఇది సైకోనా కదా అంటే నువ్వు కేసు పెడితే నేను పారిపోవాలనా పారిపోమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంట్లో దాంకోమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా పోరాడమంటారా పారిపోమంటారా పోరాడమనే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి నేను పోరాడతా మీకోసరం కానీ మీరు మాత్రం రోడ్లోకి రావద్దండి మీరు రోడ్డు మీదకి రావద్దండి అంతేనా అంతేనా అని అడుగుతున్నా ఏం చేయాలి మీరు రాష్ట్రం అంతా తిరుగుబాటు చేయాలనా లేదా ఇదే మార్గ రోడ్డు మీదకి రావాలనా లేదా కబద్దారుని హెచ్చరించాలనా లేదా సిద్ధమా మీరు అందుకే చెప్పా నేను నన్ను కొడితే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి సిద్ధంగా లేను నా ఆత్మరక్షణ కోసం ఉన్నా పోలీసులు ఉన్నారు మమ్మల్ని కాపాడండి మీకు సహకరిస్తాం మీరు క్రైమ్ లో నేరస్ భాగస్వాములు కావద్దండి ఈ రోజు రాష్ట్రంలో జరిగేది పోలీసుని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేయాలనుకుంటున్నారు దానికి నేను వ్యతిరేకం నేనే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశా ఈ పోలీసులే తీవ్రవాదుల మీద పోరాడారు ఈ పోలీసులే రౌడీల మీద పోరాడారు ముఠా నాయకులను అణిచివేశారు మత విద్వేష శక్తులను అణిచివేశారు ఈ పోలీసులే రాజకీయ పార్టీల పైన పడ్డారు న్యాయమా తమ్ముళ్ళు ఇది ప్రజల పైన పెట్టారు న్యాయమా ఇది తప్పకుండా తప్పు చేసిన ఎమ్మెల్యే నిలదీస్తాం చెయ్యమా అడగాలనా లేదా ఓటేశారా లేదా మోసం చేశారా లేదా అందుకే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు పట్టుకుంటారని భయం అందరినీ మిమ్మల్ని చూస్తే ఒకప్పుడు ముద్దులు పెట్టాడు ఒక్క ఛాన్స్ అన్నాడు గడ్డం పట్టుకున్నాడు ఇప్పుడు మాత్రం పిడి గుద్దులు గుర్తున్నాడు తమ్ముళ్ళు అవునా కాదా అందరికీ ఇబ్బందులు మన అచ్చెంనాయండి పాపం చూశారు కదా ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో చూశారు కదా ఇది న్యాయమా ఇది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఇదే కాదు రైతులకు ఒకటి హామీ ఇస్తున్నా రైతుల్ని ఆదుకుంటా రైతునే రాజుగా చేస్తా గిట్టుబాటు ధర ఇప్పిస్తా ఆధునీకరణ పెట్టిస్తా మైక్రో ఇరిగేషన్ లో ఏం కావాలన్నా మీకందరి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇప్పిస్తా ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఎక్కువ ఇప్పిస్తా ఇంకో పక్క ప్రతి ఒక్క మోటారుకి అవసరమైతే సోలార్ పెట్టి మిగిలిన కరెంటుకి డబ్బులు కూడా వచ్చే మార్గం చూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో వస్తాను ఎకరాకు రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది